అత్యవసర వైద్య సేవలకై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన 108 104 వాహనాలను రామచంద్రపురం ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద స్థానిక ఎమ్మెల్యే చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాల్ కృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పేదవాని ఆరోగ్యానికి అండగా నిలిచిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిదేనని 108 కు ఫోన్ చేసినా అతి తక్కువ సమయంలోనే మన ముందు వాహనం ఉంటుందన్నారు. వాహనాలు అత్యాధునిక పరికరాలతో మినీ ఆసుపత్రిని తప్పించేలా ఉన్నాయన్నారు. 108 104 వాహనాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. రాజశేఖర రెడ్డి గారు శతగాత్రుడు, ఏదైనా రోడ్ యాక్సిడెంట్ అయినా తన కష్టం వచ్చినా నన్ను ఆదుకునే భగవంతుడు ఎలా ఆదుకుంటాడని కొట్టుపెట్టాడేవాడు, దేవుణ్ణే తలుచుకునేవాడు. 2004లో ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు దైవస్వరూపుడిగా శతగాత్రుల పట్ల యాక్సిడెంట్లే కాదు, పాము కాటే కాదు, అయితే ఒక దేవుని మాదిరిగా 108 వాహనాన్ని ఈ రాష్ట్రాల్లో తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళినా కుయ్యు 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 అనేటువంటి శబ్దాలతో ప్రజల్లో ఒక నమ్మకాన్ని, అయ్యో రోడ్డు మీద ఎవరైనా యాక్సిడెంట్ అయితే చూసి పలకరించడానికి సాహసించినటువంటి రోజులు, అటువంటి వారిని ఆదుకోవడానికి రోడ్డు మీద ఎవరైనా కూడా ఆ ప్రాణానికి సహాయపడవచ్చని 108 ఫోన్ చేసి ఈ ఇన్సిడెంట్ జరిగిందనంటే వారిని కాపాడినటువంటి రోజు. 108 కోతలు ఎక్కడా వినపడినటువంటి పరిస్థితులు వచ్చాయి. 2014-19 మధ్యలో వచ్చినటువంటి తెలుగుదేశం పాలనలో రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రాణదానం అది సంజీవిని నిర్వీర్యం చేయడానికి పెద్ద పథకం వేసి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎక్కడైనా వాహనం యాక్సిడెంట్ అయితే ఫోన్ చేస్తే డీజిల్ లేదనో వాహనం రిపేర్ ఉందనో అత్యంత కీలకమైనటువంటిది. అంటే సభ్య సమాజంలో ప్రాణరక్షణ కోసం ప్రభుత్వాలు ఎంత సెన్సిటివ్గా ఉండాలో ఉండకూడనటువంటి పరిస్థితులు మనకి ఉండాలి, కానీ ఆ పరిస్థితిని పూర్తిగా నిర్వీర్యం చేశారు చంద్రబాబు.